మేము నాయకులం అని ఎగబడతారు ఏ విషయంలోనే కానీ, ఇప్పుడు అసలు అడ్రస్ లేరు. అలాంటి నాయకులు మా దగ్గరకు వచ్చి మాస్కులు తీసుకుంటారు. కొందరు కుట్టిస్తానము, ఏదో సేవ చేస్తున్నామని మాస్కులు పంచుతానమని డబ్బాలు కొట్టుకుంటారు. అది కాదు కావాల్సింది. ప్రజలు అవస్థపడుతున్నారు, వారికి ఎంత మనం సహాయపడగలుగుతాం? ఏదో విధంగా కొందరు బియ్యం ఇస్తున్నారు, కొందరు కూరగాయలు ఇస్తున్నారు, కొందరు సేవా సంస్థల ద్వారా సహాయంగా డబ్బులు ఇస్తున్నారు. ఏదో విధంగా ముందుకొచ్చి ఒక కార్యక్రమం నిర్వహించడంలో ముందుకు రావడం లేదు ఎవరు. ఏదన్నా సహాయ కార్యక్రమంలో కానీ ప్రజల గురించి కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఊరికే పేరుకు 4 మాస్కులు ఇచ్చేసి మేము ఏదో చేస్తున్నామని, ఘనకార్యం చేస్తున్నామని ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు. అది కాదు కావాల్సింది. మేధావి అయిన ఆ వ్యాపారస్తుడు ఒక అధికారి అనాలోచిత విధానం వల్ల అందరూ నష్టపోతారు. చికెన్ మటన్ తినకపోతే ఏం చచ్చిపోతారా? ఒక నెల ఉండలేరా? మరి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న ఇంటి దగ్గరికి ఎవరు రావడం లేదే? అంటే మీ వ్యాపారాలు బాగుండాలా? మీరు చల్లగా ఉండాలా? ప్రజల కష్టసుఖాలు ఎవరు పట్టించుకోకూడదు. ప్రజలు బాగా ఆలోచించాలా? వీళ్ళ వ్యాపారాల కోసము ప్రజలను పనంగానే పెడతారు. ప్రజలకు సేవ చేస్తాము, ఇబ్బందులు ఉండాలని ఒక్కరు కూడా రారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ హోటల్స్ ఇబ్బంది పడతాయని మటన్ చికెన్ గురించి ఆలోచించిన వాళ్ళు. ఈరోజు కరోనా వైరస్ పాజిటివ్ 4 కేసులు నగిరిలో వచ్చినాయి. ఎవరైనా ఒక్కరన్నా ముందుకొచ్చినారా? ఏదైనా సాయం చేయగలుగుతాం? ఆ వీధుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు? మాకు తోచిన కాడికి మేము చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి 1 రూపాయి ఇంతవరకు రాలేదు. ఎన్ని అగసాట్లు పడి చేస్తున్నాం, అకౌంట్లు అన్ని ఫ్రీజ్ చేసినారు. కాబట్టి ఈ విషయం ప్రజలకు తెలియజేయాలని కొందరు వ్యాపారస్తులు స్వార్థంతో ఆలోచిస్తూ అధికారులను నిందిస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి, మేము శనివారము మటన్ చికెన్ షాపులు ఉండకూడదని మేము నిర్ణయం తీసుకున్నాము. మరి ఆదివారము మనకు మటన్ షాపును మూసినాం. పొద్దున్నే మనకు పాజిటివ్ అని 2 కేసులు వచ్చినాయి. మరి దీని మీద వివరణ ఇవ్వచ్చు కదా ఆ వ్యాపారవేత్త, తెలివైన మేధావి? ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పమను. అధికారులు తీసుకునే నిర్ణయం మంచిదా కాదా? అంటే నీకు 1 నెల వ్యాపారం లేకపోతే దివాలా తీస్తారా ఏమన్నా? కాబట్టి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో పంపించదలుచుకున్నాం. ప్రజలందరికీ మేము ఎటువంటి సహాయమైనా చేయగలుగుతాం. వాళ్ళ వీధుల్లోకి ధైర్యంగా మా వాళ్ళు పోతున్నారు, మేము పోతున్నాము, పోలీసు వాళ్ళు పోతున్నారు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, అలాగే అందరూ కూడా ధైర్యంగా పోతున్నాం. మాకు ఎలాంటి మాస్కులు గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. పీపీఈస్ ఆ డ్రెస్సులు రాలేదు, గ్లౌజులు లేవు. బూట్లు లేవు. కానీ ఇంత ధైర్యంగా మేము పోతున్నాం. ఇది ఆలోచించాలని మనవి చేస్తున్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.